Hello and welcome to Winners Academy online classes for APPSC, TSPSC and UPSC exams. Telangana State Policies, TSIPAS. So, TSPSC Group 1 syllabus lo, Telangana Economy lo, Unit 5 lo maniki Industrial Policy of Telangana gurinchi chadavandi ani icharu. So, TSIPAS is one of the Industrial Policies of Telangana or it is మేజర్ ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. సో దాని గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ టీఎస్ఐపిఎస్ యొక్క అబ్రివేషన్ చూద్దాం. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. ఇది తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇనిషియేటివ్ అన్నమాట. అంటే ఎవరైనా ఒక ఇన్వెస్టర్ తెలంగాణలోని పెట్టుబడి పెట్టాలి, ఒక వ్యాపారం చేయాలి, ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి అంటే ఆ కంపెనీకి పెట్టాల్సిన ఒక అప్రూవల్స్ చాలా కావాల్సి వస్తాయి. అక్కడికి ల్యాండ్ అప్రూవల్స్ కావాలి, వాటర్ అప్రూవల్స్ కావాలి, లేబర్ అప్రూవల్స్ కావాలి, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్లు కావాలి. ఇవన్నీ కూడా చాలా ఈజీ చేసేస్తాం మీకు అని చెప్పే పాలసీయే ఈ టీఎస్ఐపిఎస్. సింపుల్గా ఇలా అర్థం చేసుకోండి. సో టీఎస్ఐపిఎస్ ఈజ్ బేసికలీ ఎ పాలసీ ఆర్ అ సిస్టమ్ విచ్ హెల్ప్స్ ఎనీ ఇన్వెస్టర్ టు ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ ఇన్ ఎన్ ఈజీ మేనర్. ఇది సింపుల్గా మనకు అర్థం అవ్వాల్సింది. జనరల్గా బిజినెస్ చేయాలంటే చాలా డిపార్ట్మెంటల చుట్టూ ఈ ఆంటర్ప్రెన్యూర్స్ ఇన్వెస్టర్స్ తిరగాలి. 6 నెలలు 8 నెలలు చాలా టైం పట్టేస్తుంది. సో దాంతో వాళ్ళు వెక్స్ అయిపోయి పక్క రాష్ట్రంకో ఎక్కడికో వెళ్ళిపోతారు. బట్ టీఎస్ఐపిఎస్ ఏం చెప్తుందంటే, లేదు మీరు మా రాష్ట్రానికి రండి, మీకు నెల రోజుల్లో మీకు ఈ అప్రూవల్స్ అన్నీ మీ చేతిలో పెట్టి మీ కంపెనీ స్టార్ట్ చేయించి మీరు ఆపరేషన్స్ కూడా మొదలు పెట్టేసుకోవచ్చు అని చెప్తుంది. సో అది ఎలాగో చూద్దాం మనం. యాక్చువల్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లోని వరల్డ్ బ్యాంక్ 301 రిఫార్మ్స్ని రికమెండ్ చేసింది. అందులో తెలంగాణ గవర్నమెంట్ 274 రిఫార్మ్స్ని ఇంప్లిమెంట్ చేసింది. ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్ యొక్క ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ 3rd ర్యాంక్. బట్ 2016లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 1st ర్యాంక్లో ఉండేది. దానికి కారణం ఈ టీఎస్ఐపిఎస్ అనే ఒక రూల్స్, లేకపోతే టీఎస్ఐపిఎస్ అనే సిస్టమ్ తీసుకురావడం వల్ల తెలంగాణకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశవ్యాప్తంగా 1st ర్యాంక్ వచ్చింది. ఇంతకీ ఎలా సాధిస్తున్నారు? సింపుల్గా 1 లైన్లో ఎలా ఏం చెప్తున్నారు? మినిమం ఇన్స్పెక్షన్, మ్యాక్సిమం ఫెసిలిటేషన్. అంటే ఒకప్పుడు చాలా ఎక్కువ ఇన్స్పెక్షన్స్ చేసేవారు, ఫెసిలిటేషన్ తక్కువ ఉండేది. ఫెసిలిటేషన్ అంటే ఏంటి? డిపార్ట్మెంట్స్ దగ్గర మనం వెళ్ళాలి, ఆంటర్ప్రెన్యూర్ వెళ్ళాలి, ఇన్వెస్టర్ వెళ్ళాలి. ఇన్స్పెక్షన్ చేయడానికి మాత్రం 100 మంది వస్తారనమాట. అవి అడుగుతారు, ఇవి అడుగుతూ ఉంటారు, కాలయాపం జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు రివర్స్ చేస్తున్నారు. తక్కువ ఇన్స్పెక్షన్ చేస్తాం, ఎక్కువ ఫెసిలిటేషన్ చేస్తాం, మేమే మీ దగ్గరికి వస్తాం, అన్నీ మీ కాల దగ్గరికే చేసి అందిస్తాం అంటున్నారు. అదే ఈ టీఎస్ఐపిఎస్. అసలు ఒక ఇండస్ట్రియల్ పాలసీ అంటే ఏంటో సింపుల్గా తెలుసుకుందాం. ఇండియాకు ఒక ఇండస్ట్రియల్ పాలసీ ఉంటుంది, అలాగే ప్రతి రాష్ట్రానికి ఒక ఇండస్ట్రియల్ పాలసీ ఉంటుంది. అసలు ఇండస్ట్రియల్ పాలసీని ఎందుకు రాస్తారు? బేసికల్గా ఏంటంటే ఒక స్టేట్ అయినా ఒక కంట్రీ అయినా ఇండస్ట్రియల్ పాలసీ మంచిగా ఎందుకు రాస్తారు అంటే టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ముందుగా అది డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, గ్లోబల్ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఏమవుతుంది? గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇన్ దాట్ పర్టికులర్ స్టేట్ విల్ ఎన్హాన్స్. సో టు ఎంకరేజ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వీ నీడ్ ఇన్వెస్ట్మెంట్స్. So we need to attract investments. For that we need to have a good industrial policy. So investments vachi companies vaste em avutundi? It generates employment. India is a young country. The youth needs lot of jobs and they have lot of energy. Dan manam aa potential ni vaadukovali. Ante prabhutvalu oka manchi industrial policy tho vaste pettubadidarulu vastaru. Vaste udyogalu create avutayi. Udyogalu create aithe economy merugupadutundi. అప్పుడు పీస్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. అలాగే ఇండస్ట్రీ వల్ల ఇంకోటి ఏంటంటే స్టేట్ మోడర్నైజ్ అవుతుంది. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ వస్తే ఆ ఇండస్ట్రీ ఆ ఏరియా ఇండస్ట్రియల్ పార్క్ చుట్టూ రోడ్స్ వేస్తారు, తర్వాత కనెక్టివిటీ పెంచుతారు, వాటర్ వస్తుంది, తర్వాత అక్కడ ఎంప్లాయీస్ ఉండడానికి అక్కడ దగ్గరలోని రెసిడెన్షియల్ ఎకోసిస్టమ్ తయారవుతుంది. ఒకసారి రెసిడెన్షియల్ ఎకోసిస్టమ్ వస్తే స్కూల్స్ వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి, ఎంటర్టైన్మెంట్ మాల్స్ వస్తాయి, మార్కెట్స్ వస్తాయి, అన్నీ ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. ఒక స్మాల్ గ్రోత్ ఇంజిన్లా తయారవుతుంది ఆ ఇండస్ట్రియల్ పార్క్ చుట్టూ. సో ఆ విధంగా ఒక ఏరియాని మోడర్నైజ్ చేయొచ్చు.
దానికి కూడా ఇండస్ట్రియల్ పాలసీ, ఇండస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకు ఇండస్ట్రియల్ పాలసీలో అలాంటి వాటి అది కూడా వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ. ఇంకా చాలా ఉంటాయి, 4-5 పాయింట్లు నేను జస్ట్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు చెప్తున్నాను. ఇవి గుర్తుంచుకుంటే చాలు, మీరు మెయిన్స్ ఎస్ఏ రాయొచ్చు, లేకపోతే ఎంసీక్యూలోని ఆప్షన్స్ను కూడా మీరు ఎలిమినేట్ చేసి రైట్ ఆన్సర్ని చూస్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్వర్డ్ ఏరియాస్ని కూడా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ అనేది ఒక మంచి అవకాశం. ఎందుకంటే కొన్ని వెనుకబడిన ప్రాంతాల్లో, అవి వెనుకబడిన ప్రాంతాలు కానీ ఆ జియోగ్రఫిక్ లొకేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇండస్ట్రియలిస్ట్ ఏంటంటే కొన్ని ఏరియాస్లో కొన్ని ఇండస్ట్రీస్ అక్కడే సూట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ పెట్టాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఆ శ్రీ సిటీ అని పెట్టారు, ఫ్యాబ్ సిటీ అది, అది రాయలసీమ ఏరియాలో ఏంటంటే అక్కడ హ్యూమిడిటీ తక్కువ ఉంటుంది, ఎండ ఎక్కువగా ఉంటుంది అనమాట. అది దట్ ఈస్ అ సూటబుల్ క్లైమేట్ ఫర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్. చలి ప్రదేశాల్లో అది పెట్టలేరు, హ్యూమిడిటీ ఉంటే సెమీ కండక్టర్స్కి పనిచేయదు. సో అలాగ మనం అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి, ప్రతి ల్యాండ్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఆ జియోగ్రఫీ. సో అవి కూడా మనం వాడుకోవచ్చు. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఎస్టేట్ టు ప్రమోట్ అండ్ డెవలప్ బ్యాక్వర్డ్ ఏరియాస్ అండ్ బ్రింగ్ ద రైట్, అట్రాక్ట్ ద రైట్ ఇన్వెస్టర్స్. మనం కొన్ని బ్యాక్వర్డ్ ఏరియాస్లో అక్కడ ఏంటి స్ట్రెంగ్త్, అక్కడ మినరల్స్ ఏమున్నాయి, అక్కడ ఏంటి న్యాచురల్గా ఏం అవైలబుల్ ఉన్నాయి, దాన్ని కూడా మనం వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ జనరేటింగ్ కంపెనీ, సోలార్ పవర్ తయారు చేయాలనుకోండి, అలాంటి ఏరియాస్, సన్ ఎక్కువ ఎక్కడైతే వస్తుందో అలాంటి ఏరియాస్ అన్నింటినీ, అవి బ్యాక్వర్డ్ ఏరియాస్ అయ్యి ఉంటాయి, ఎందుకంటే సన్ రావడం వల్ల అగ్రికల్చర్ అక్కడ సరిగా ఉండదు. అలాంటి ఏరియాస్కి ఇలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, అదంతా సోలార్ పవర్ ఇండస్ట్రియల్ పార్క్ కింద చేయొచ్చు, రెన్యూవల్ ఎనర్జీ పార్క్స్ కింద చేయొచ్చు అలాంటి ఏరియాస్ని. సో దిస్ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ది గవర్నమెంట్స్ టు డెవలప్ బ్యాక్వర్డ్ ఏరియాస్. దట్ ఈస్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అందుకే ఇండస్ట్రియల్ పాలసీలోని దే మేక్ ష్యూర్ దట్ దీస్ ఆర్ ఆల్సో అడ్రస్డ్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్. అసలు ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఏం కావాలి? ఎవరికైనా ల్యాండ్ అలాట్మెంట్ జరగాలి. ల్యాండ్ అలాట్మెంట్కి చాలా ప్రాసెస్ ఉంటుంది గవర్నమెంట్లో, అక్కడ అప్రూవల్ రావాలి, అది వచ్చాక మళ్ళీ ఎన్వైరన్మెంట్ క్లియరెన్సెస్ కావాలి, తర్వాత గ్రౌండ్ వాటర్ నుంచి అప్రూవల్ రావాలి, రిజిస్ట్రేషన్ ట్యాక్స్, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పర్మిషన్స్, హెచ్ఎండిఏ నుంచి పర్మిషన్స్, జిహెచ్ఎంసి నుంచి పర్మిషన్స్, అక్కడ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి పర్మిషన్స్ కావాలి, తర్వాత లేబర్ డిపార్ట్మెంట్ పర్మిషన్స్ కావాలి, అదే ఫార్మసిటికల్ కంపెనీ అయితే డ్రగ్ కంట్రోల్ అసోసియేషన్ నుంచి పర్మిషన్స్ కావాలి. ఇలా మనకి ఒక 22 డిపార్ట్మెంట్స్ నుంచి నీకు పర్మిషన్స్ వస్తే కానీ ఒక ఎంటర్ప్రైజ్ స్టార్ట్ అవ్వదు. మామూలు పద్ధతులు అయితే ఒక మంచి ఇండస్ట్రియల్ పాలసీలోని ఈ రెడ్ టేపిజం ఉంటే, రెడ్ టేపిజం అంటే మనం కాళ్ళ అరిపేలా తిరగడం వాళ్ళ చుట్టూ, గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ, వాళ్ళేమో నిదానంగా పనిచేయడం, లేకపోతే ఇది లేదు అది లేదని చెప్పేసి మనకి క్వశ్చన్ లేసేస్, క్వెరీ లేసేస్ ఆపేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు జనరల్గా. అవన్నిటిని మేము అధిగమిస్తాం, మీరు మా దగ్గరికి రండి, పెట్టుబడి పెట్టండి, ఇవన్నీ బాధ్యతలు మేము తీసుకుంటామని చెప్తుంది టీఎస్ఐ ప్యాస్. ఏమైతే ట్రెడిషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని మేము తిరగరాస్తాం మా పాలసీలోని. మీరు వచ్చి మా రాష్ట్రానికి రండి, వచ్చి చూడండి, 30 రోజుల్లో మీకు కంపెనీ స్టార్ట్ చేసుకుని ఆపరేషన్స్ మొదలుపెట్టేలా మేము హెల్ప్ చేస్తాం అంటున్నారు. దట్ ఈస్ టీఎస్ఐ ప్యాస్ సింపుల్గా. అంటే ఫస్ట్ మన ప్రాబ్లం అర్థమైతే సొల్యూషన్ అర్థమైపోతుంది. ఇప్పుడు మీరు ఏ ఇండస్ట్రియల్ పాలసీ అయినా చూడండి, ఈ ప్రాబ్లమ్స్ అన్ని అడ్రస్ చేస్తున్నారు. కొంతమంది ఏమో 28 డేస్లో అప్రూవల్ ఇస్తాం అంటున్నారు, కొంతమంది 30 డేస్లో అప్రూవల్ ఇస్తాం అంటున్నారు. ఒకవేళ చేయకపోతే మేము తిరిగి మీకు పెనాల్టీ పే చేస్తాం, ఇలాంటి చాలా చాలా విషయాలు చెప్తున్నారు. సో ఇప్పుడు టీఎస్ఐ ప్యాస్కి వచ్చేద్దాం మనం. జనరల్గా వాట్ ఈస్ ఇండస్ట్రియల్ పాలసీ అర్థమైంది, ఒక ఫర్మ్ కష్టాలు ఏంటో అర్థమైంది, ఇప్పుడు టీఎస్ఐ ప్యాస్ ఎలా సాల్వ్ చేస్తుందో చూద్దాం. సో ఒక ఫర్మ్ తెలంగాణ గవర్నమెంట్కి వచ్చి తెలంగాణలో ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఆన్లైన్లో, ఇంకా డైరెక్ట్ డిపార్ట్మెంట్ కూడా వెళ్ళక్కర్లేదు, ఆన్లైన్లో ఒక పోర్టల్ ఉంది టీఎస్ఐ ప్యాస్ అని, అందులో ఏం పెట్టాలనుకుంటారు, ఏ టైప్ ఆఫ్ కంపెనీ పెట్టాలి, ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే వెంటనే అది తెలంగాణ గవర్నమెంట్ టీఎస్ఐ ప్యాస్లో ఒక ఫెసిలిటేషన్ సెల్ అని పెట్టింది, ఒక చేజింగ్ సెల్ అని పెట్టింది, ఇన్వెస్ట్మెంట్ చేజింగ్ సెల్ అని. అక్కడ వాళ్ళకి వస్తుంది అప్లికేషన్ ఆన్లైన్లో. అంటే చూడండి, అసలు గవర్నమెంట్ని కూడా మనం టచ్ చేయక్కర్లేదు ఒక ఆంటర్ప్రెన్యూర్. ఆ సింగిల్ విండో సిస్టమ్ అంటే వీళ్ళు చూసుకుంటారు ఆ 22 డిపార్ట్మెంట్స్ని కనెక్ట్ చేసుకొని, అక్కడ మాట్లాడుకొని, అప్రూవల్స్ ఇచ్చుకొని 30 డేస్లోని 1-30 డేస్లోపు ఇచ్చేస్తాను. 30 డేస్ అనేది లాస్ట్ డే, బట్ 1-30 డేస్ లోపల ఈ అప్రూవల్స్ ఇచ్చేస్తాం, మీరు దర్జాగా మీరు వెళ్ళి హ్యాపీగా కంపెనీ స్టార్ట్ చేసుకోండి. ఇంతకి టీఎస్ఐ ప్యాస్లో సేలియంట్ ఫీచర్స్ ఏంటి? ఏంటి ఫీచర్స్? సింపుల్ ఫీచర్స్ అట్ హై లెవెల్ పెట్టాను నేను. ఇప్పుడు ఏమైంది, ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ కనెక్టెడ్, 22 డిపార్ట్మెంట్స్ కనెక్ట్ అయిపోయి ఒక సింగిల్ విండో సిస్టమ్కి కనెక్ట్ అయిపోయావు నేను. అంటే ఇప్పుడు ఇంటరాక్షన్ ఓన్లీ మనకు ఒక డిపార్ట్మెంట్ తోటే, ఆ విండో సిస్టమ్ తోటే
వాళ్ళు లోపల వెళ్ళి ఎలా వాళ్ళ బాధలు ఏం పడతారు మనకు అనవసరం ఒక ఆంటర్ప్రెన్యూర్గా. తర్వాత టైం లిమిట్ పెట్టారు 30 డేస్లోని, 1 to 30 డేస్లో మీకు అప్రూవల్ ఇచ్చేస్తాం అంటున్నారు. తర్వాత అప్లికేషన్ రాగానే ప్రీ స్క్రూటినీ చేసేస్తాం అంటున్నారు ఆ ఫైల్స్ని. ఏమైనా ఒకవేళ ఇంకా పెండింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి అవి కూడా వెంటనే 3 డేస్లో మేము అడిగి మీ దాన్ని తీసుకొని డిలేస్ని అవాయిడ్ చేస్తామని చెప్తున్నారు. రైట్. తర్వాత ఒకవేళ ఏ ఆఫీసర్ అయినా డిలే చేస్తే ఆ యొక్క డిపార్ట్మెంట్ ఆఫీసర్ని పెనలైజ్ చేస్తామని కూడా చెప్తున్నారు. సో ఇవన్నీ చూసుకోవడానికి ఒక ఇండస్ట్రీ చేంజింగ్ సెల్ని పెట్టారు టీఎస్ఐపిఎస్లో. అదొక ఇంపార్టెంట్ సెల్. అది ఏం చేస్తుంది, అందరినీ చేజ్ చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఏంటంటే ఆంటర్ప్రెన్యూర్ ఇన్వెస్టర్ వెళ్ళి చేజ్ చేసేవాడు అన్ని డిపార్ట్మెంట్ సార్ చేయండి సార్ చేయండి సార్ త్వరగా చేయండి సార్ అని. ఇప్పుడు అలా కాదు, ఒక ఇండస్ట్రీ చేంజింగ్ సెల్ వీళ్ళు వెళ్ళి ఆ 22 డిపార్ట్మెంట్స్ని డెడ్లైన్స్ ఇస్తూ ఉంటారు, వాళ్ళు ఫాలోఅప్ చేస్తూ ఉంటారు, ఎస్కలేట్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా మనకి ఈ టీఎస్ఐపిఎస్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత టీఎస్ఐపిఎస్, ఇప్పుడు టీఎస్ఐపిఎస్ గురించి కొంత మనకు ఐడియా వచ్చింది, సేలియన్ ఫీచర్స్ తెలిసిపోయి. టీఎస్ఐపిఎస్లో దీనికి ఒక చట్టం చేశారు, ఎందుకంటే అధికారాలు ఇవ్వాలి, అప్పుడే అన్ని డిపార్ట్మెంట్లు కరెక్ట్గా పనిచేస్తాయి. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్ ఇంటిగ్రేట్ చేస్తామంటే దీనికి ఒక చట్టం అవసరం. 2014లోని రాష్ట్రం ఏర్పడగానే తెలంగాణ రాష్ట్రం ఒక చట్టాన్ని తీసుకొచ్చారు టీఎస్ఐపిఎస్ యాక్ట్ అని. అలాగే నెక్స్ట్ ఇయర్ రూల్స్ కూడా ఫ్రేమ్ చేశారు, ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేశారు. ఆ రూల్స్లోని ఏంటంటే చాలా విధి విధానాలు పెట్టారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీఎస్ఐపిఎస్ ఎవరికి అప్లై అవుతుందంటే ఇన్వెస్ట్మెంట్ నాట్ లెస్ దాన్ 50 crore rupees ఉన్న ఇన్వెస్టర్స్కి ఈ టీఎస్ఐపిఎస్ ఫెసిలిటీ ఉంటుంది. తక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా వేరే ఇండస్ట్రియల్ పాలసీస్ ఉన్నాయి. అలాగే గ్లోబల్ ఇన్వెస్టర్స్కి ఒక ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ సెల్ కూడా పెట్టామని చెప్పారు. ఇవన్నీ కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో రాశారనమాట. చాలా రూల్స్ ఉన్నాయి, అవన్నీ మీరు అంత డీటెయిల్స్ చదవక్కర్లేదు. అట్ హై లెవెల్ మీరు రూల్స్ ఉన్నాయి, యాక్ట్ ఉంది అని తెలుసుకుంటే చాలు మీకు. వీటి మీద కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి మీరు ఆప్షన్స్లో కూడా ఎలిమినేట్ చేయగలరు చాలా విషయాలని. తర్వాత ఈ టీఎస్ఐపిఎస్ చట్టం సరిగా నడుస్తుందా లేదా రూల్స్ అన్నీ సవ్యంగా నడుస్తున్నాయో అనే డే టు డే బేసిస్ రివ్యూ చేసేయడానికి ఒక నోడల్ ఏజెన్సీ ఉంది. సో మొత్తం ఈ టీఎస్ఐపిఎస్ ఎవరి కింద వర్క్ అవుద్ది, కమిషనరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ నోడల్ ఏజెన్సీగా యాక్ట్ చేస్తుంది. దాని కింద ఒక ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్గా ఉంటారు. కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ విల్ బీ ద హెడ్ ఆఫ్ దిస్ కమిషనరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ దాట్ విల్ బి ద నోడల్ ఏజెన్సీ ఫర్ ఇంప్లిమెంటింగ్ దిస్ టీఎస్ఐపిఎస్ యాక్ట్ అండ్ రూల్స్. ప్రతి ఇండస్ట్రియల్ పాలసీకి విజన్ ఉంటుంది, స్లోగన్ ఉంటుంది, ఆబ్జెక్టివ్స్ ఉంటుంది, ఎయిమ్స్ ఉంటాయి. సో ఒక్కొక్కసారి క్వశ్చన్స్ మనకి వీటి మీద అడుగుతారు, అందుకే విజన్ పెట్టాను. రీసెర్చ్ టు ఇన్నోవేషన్, ఇన్నోవేషన్ టు ఇండస్ట్రీ, ఇండస్ట్రీ టు ప్రాస్పెరిటీ. అంటే మీరు తెలంగాణలో రీసెర్చ్ చేసుకోండి, ఒక కొత్త ఇన్నోవేషన్ ఆవిష్కరించుకోండి, ఆ ఆవిష్కరించుకున్న తర్వాత దాన్ని ఒక ప్రోడక్ట్గా తయారు చేయండి, ఒక ఇండస్ట్రీగా మార్చండి. ఆ ఇండస్ట్రీతోటి మీరు ప్రాస్పర్ అవ్వండి, రాష్ట్రంగా మేము ప్రాస్పర్ అవుతామని చెప్తున్నారు. అది విజన్ అనమాట. తర్వాత స్లోగన్ ఏంటి, ఇన్ తెలంగాణ ఇన్నోవేట్ ఇన్క్యుబేట్ ఇన్కార్పొరేట్ అంటున్నారు. అంటే ఇక్కడ పరిశోధన చేయండి, అలాగే ఆ ఐడియాస్ని మీరు ఇన్క్యుబేట్ చేసుకోండి, ఆ తర్వాత దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకోండి అంటున్నారు. అలాగే కొన్ని కోర్ వాల్యూస్ కూడా ఉన్నాయి, నేను ఇక్కడ డీటెయిల్గా వెళ్ళట్లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కోర్ వాల్యూస్ని కూడా చూసుకోండి. బట్ ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు ఏం చేదినో అర్థమైపోద్ది, చాలా ఇంట్రడక్షన్ ఇచ్చాను కాబట్టి, ఇన్సైట్స్ ఇచ్చాను కాబట్టి. ఇందాక మనం చూసినప్పుడు టీఎస్ఐపిఎస్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. 50 crore and above ఉన్న ఇన్వెస్టర్సే టీఎస్ఐపిఎస్ ఫెసిలిటీస్ వాడుకోవచ్చు అంటున్నారు. మరి అంతకన్నా తక్కువ ఇన్వెస్టర్స్ ఆంటర్ప్రెన్యూర్స్ ఏమైపోవాలి, వాళ్ళందరూ ఎంఎస్ఎంఈస్ అంటారు. సో టీఎస్ఐపిఎస్లోని అంత లార్జ్ ఎంటర్ప్రైజెస్, మెగా ప్రాజెక్ట్స్ అవన్నీ టీఎస్ఐపిఎస్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎఫ్డిఐస్ వస్తాయి, ఫారెన్ ఇన్వెస్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్స్ పెడుతుంది, ఆల్మోస్ట్ 2.5 billionతో పెడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఆ టీఎస్ఐపిఎస్ ఉపయోగపడుతుంది. ఇక్కడ లోకల్గా ఉన్న చిన్న ఎంఎస్ఎంఈస్ వాళ్ళకి వాళ్ళకొకంటూ ఒక ఇండస్ట్రియల్ పాలసీ క్రియేట్ చేశారు, దాన్ని టీ ఐడియా అంటున్నారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్ప్రెన్యూర్ అడ్వాన్స్మెంట్. సో ఆ ఇండస్ట్రియల్ పాలసీలో వీళ్ళకి ఫెసిలిటేట్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఒక ఇండస్ట్రియల్ పార్క్ కనుక కట్టినట్లయితే ఎంఎస్ఎంఈస్కి కొన్ని యూనిట్స్ని ఎలకేట్ చేయడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళ క్రెడిట్ని అరేంజ్ చేయడం, అలాగే వాళ్ళకి మార్కెట్ చూపించడం, వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వడం, ఇలాంటివన్నీ ఇండస్ట్రియల్ పాలసీలోని మెన్షన్ చేస్తారు. సో ఎంఎస్ఎంఈ కోసం ఇండస్ట్రియల్ పాలసీ అప్లై అవుతుంది. అలాగే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అని ఇప్పుడు మాట్లాడుతున్నారు అందరూ. అంటే అందరినీ డెవలప్మెంట్లో భాగస్వామ్యం చేయాలి. అందుకోసం దళిత్ ఆంటర్ప్రెన్యూర్స్ని కూడా ఈ ఆంటర్ప్రెన్యూర్షిప్ వైపు ప్రమోట్ చేయాలని చెప్పి టీ ప్రైడ్ అని ఇంకో ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చింది తెలంగాణ గవర్నమెంట్. టీ ప్రైడ్ అంటే ఏంటి,
తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఆంటర్ప్రెన్యూర్స్. సో దళిత్స్ కూడా ఆంటర్ప్రెన్యూర్స్గా ఎదగాలని చెప్పేసి వాళ్ళని ప్రమోట్ చేయడానికి, వాళ్ళకి స్టార్టప్స్ పెట్టి, స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్స్ పెట్టి వాళ్ళకి ఆ స్టార్టప్ నాలెడ్జ్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళని ఫెసిలిటేట్ చేసి, హ్యాండ్ హోల్డింగ్ చేసి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడానికి, ఎంపవర్ చేయడానికి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ కమప్ విత్ టీ ప్రైడ్ ఇండస్ట్రియల్ పాలసీ. సో ఇక్కడ ఎందుకు ఇవన్నీ పెట్టానంటే, టీఎస్ ఐపాస్ చదివినప్పుడు ప్యారల్గా మనకి మిగతా ఇండస్ట్రియల్ పాలసీస్, టీ ఐడియా, టీ ప్రైడ్ కూడా అడుగుతారు. ఎప్పుడు కూడా మనకి గుర్తుంచుకోండి, ఎగ్జామ్స్లోని వల్నరబుల్ సెక్షన్స్, వీకర్ సెక్షన్స్, తర్వాత ఎంఎస్ఎంఈస్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వీళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు. సో వీళ్ళకి అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇది వెరీ ఇంపార్టెంట్. సో మనం ఇవి ఇగ్నోర్ చేస్తాం, ప్రభుత్వం వాటిని అడుగుతుంది. ఎందుకంటే రేపు పొద్దున్న మీరు యాజ్ అన్ ఆఫీసర్గా, గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్గా యూ హ్యావ్ టు డీల్ విత్ ఎంఎస్ఎంఈస్, దళిత్ ఆంటర్ప్రెన్యూర్స్ని, వీళ్ళని అప్లిఫ్ట్ చేయాలి. అందుకోసం ఈ మెయిన్గా అంటే అప్లిఫ్ట్మెంట్ ప్రోగ్రామ్సే ఎక్కువ ఉంటాయి, ఎలివేషన్ ప్రోగ్రామ్స్, అప్లిఫ్ట్మెంట్ ప్రోగ్రామ్స్, ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ మీద ఎక్కువగా ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్స్ వర్క్ చేస్తారు. కాబట్టి ఇలాంటివి కూడా మనం మిస్ అవ్వకూడదు, ఎగ్జామ్లో ఇవి అడగవచ్చు. అందుకోసం టీఎస్ ఐపీఎస్తో పాటు ఇవి కూడా పెట్టేశాను. సో ఫైనల్గా ఇప్పుడు మనం టీఎస్ ఐపీఎస్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము. నౌ యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ టీఎస్ ఐపీఎస్. అసలు ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, సేలియంట్ ఫ్యూచర్స్ నుంచి క్వశ్చన్స్ అడగచ్చు. ఇప్పుడు నౌ యూ విల్ బి ఇన్ ఎ పొజిషన్ టు ఆన్సర్ దాట్. అలాగే విజన్, స్లోగన్ మీద అడగవచ్చు. తర్వాత యాక్ట్, రూల్స్, ఆ ఇయర్స్ గుర్తుంచుకోండి, మరీ డీటెయిల్గా చట్టంలో ఉన్నవన్నీ చదవాల్సిన అవసరం లేదు. అంటే హై లెవెల్ తెలుసుకోండి, యాక్ట్ ఎప్పుడు వచ్చింది, రూల్స్ ఎప్పుడు వచ్చాయి, ఓ రెండు మూడు రూల్స్, ఇంపార్టెంట్ రూల్స్ ఆల్రెడీ నేను పెట్టాను, అవి తెలుసుకోండి చాలు. తర్వాత నోడల్ ఏజెన్సీ ఎవరైనా అడుగుతారు. తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ర్యాంక్ ఎంత అని అడగవచ్చు. ప్రస్తుతం ఎంత అయితే అంత గుర్తుంచుకోండి, తెలంగాణ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ అడుగుతారు. ఇండియా ర్యాంక్ అయితే మీకు తెలుసు, 63rd ర్యాంక్. అలాగే తెలంగాణ ఏమో 3rd, ఆంధ్రప్రదేశ్ మొన్న ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అలాగే 2016లో తెలంగాణకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు 2 ర్యాంకులు తగ్గాయి, దానికి కేటీఆర్ ఏమో మళ్ళీ మేము ఆ మిగిలిన బ్యాలెన్స్ ఉన్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పారామీటర్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నాడు. తర్వాత ఈ ఇంకా వీటితో పాటు ఇంకా అదర్ ఇండస్ట్రియల్ పాలసీస్, టీ ఐడియా, టీ ప్రైడ్ మీద కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ప్రతి ఇండస్ట్రియల్ పాలసీలో కొన్ని ట్రస్ట్ సెక్టర్స్ అని పెడతాడనమాట. అది పెద్ద లిస్ట్ ఉంది, బట్ మోస్ట్లీ తెలంగాణలోని ఏంటంటే సెమీ కండక్టర్స్, తర్వాత గ్రీన్ టెక్నాలజీస్, ఇప్పుడు ఇవన్నీ లేటెస్ట్ ఏమైతే ఉన్నాయో అవన్నీ రాష్ట్రాల్లో ఎంకరేజ్ చేస్తున్నాయి. సో పెద్ద ప్రతి రాష్ట్రం పెద్ద తేడా ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ, తర్వాత ఫార్మసిటికల్ ఇండస్ట్రీ, హైదరాబాద్ ఈజ్ అన్ హబ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఫర్ జనరల్ జెనరిక్ డ్రగ్స్కి, అది హబ్ వరల్డ్లోనే. కాబట్టి దట్ ఆల్వేస్ విల్ బి ద ట్రస్ట్ సెక్టర్. తర్వాత ఐటీలో ఇప్పుడు కొత్తగా హార్డ్వేర్ దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. తర్వాత బయోటెక్నాలజీ పార్క్స్ని ప్రమోట్ చేస్తున్నారు, బయోటెక్నాలజీ సెక్టర్ని. తర్వాత గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ టెక్నాలజీస్, ఇలా మీరు చూసుకుంటే లిస్ట్ అంతా మీకు అర్థమైపోతుంది. దేని మీద రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్ ఇండస్ట్రియల్ పార్క్స్ అని ఇలాంటివన్నీ చేస్తున్నారనమాట. వాటి మీద కూడా ఒకసారి క్వశ్చన్స్ అడుగుతారు, విచ్ ఆర్ ది ట్రస్ట్ ఏరియాస్ ఆఫ్ తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీని అడగవచ్చు. ఒకసారి చూసుకోండి, దాని గురించి నేను ఇంకా అంత డీటెయిల్స్ పెట్టలేదు డ్యూ టు షార్ట్ ఆఫ్ టైం. ఇంకా చాలా పాలసీస్ ఉన్నాయి గవర్నమెంట్వి, ఇండస్ట్రియల్ పాలసీస్, ఒకసారి చూసుకోండి. ఇక్కడ సోలార్ పవర్ పాలసీ అని, టీఎస్ ఐపీఎస్ మీకు ఇప్పుడు తెలుసు, తర్వాత తెలంగాణ ఎలక్ట్రానిక్స్ పాలసీ అని, తెలంగాణ గేమింగ్ యానిమేషన్ పాలసీ, తెలంగాణ ఐసీటీ పాలసీ, ఇంటర్నెట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పాలసీ, తెలంగాణ ఇన్నోవేషన్ పాలసీ, ఇదొకటి చూసుకోండి. ఇది యాక్చువల్లీ నేను సైన్స్ అండ్ టెక్నాలజీలోని చెప్పేటప్పుడు నేను తెలంగాణ ఇన్నోవేషన్ పాలసీ గురించి మాట్లాడతాను. తర్వాత తెలంగాణ రూరల్ టెక్నాలజీ సెంటర్స్ పాలసీ, ఇదొకటి ఇంపార్టెంట్, రూరల్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు. సో రూరల్ ఈజ్ అ బ్యాక్వర్డ్ ఏరియా, సో అక్కడ ఏం చేస్తున్నారో చూసుకోండి, రైట్. సో జస్ట్ మీకు ఇంకా చాలా పాలసీస్ ఉన్నాయని చెప్పడానికి ఈ స్క్రీన్ షాట్ మీకు ఇక్కడ పెట్టాను. So that's about TS IPAS. This is a small concept, but trend. So syllabus lo meeku aa topic ayipinatle idu meer vinnatle aithe.